అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరో మెగా రక్తదాన శిబిరానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మెగా రక్తదాన శిబిరానికి శ్రీకారం చుట్టారు. అసలే కోవిడ్ మహమ్మారి కాటేస్తున్న వేళ అన్ని కరోనా నిబంధనలు పాటిస్తూ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తాడిపత్రి పట్టణంలోని కొత్త బ్రిడ్జ్ పార్క్ సమీపంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. రక్తదానం చేసేవారు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని, వారికి ప్రత్యేక పాసులు మంజూరు చేయబడతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. వారిని మాత్రమే రక్తదాన శిబిరానికి అనుమతిస్తామన్నారు. ఈ శిబిరంలో కూడా కరోనాకు సంబంధించి పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు వారు వివరించారు. సామాజిక దూరం పాటిస్తూ మంచాలు ఏర్పాటు చేయడం, దాత రక్తం ఇచ్చిన వెంటనే తాత్కాలిక దుప్పటి తలగడ దిండును తీసివేయడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ శిబిరానికి సారథ్య బాధ్యతలు వహిస్తున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో రక్తం నిండుకోవడం తనను ఎంతో బాధించిందన్నారు. తాడిపత్రిలో రక్తం కొరతతో ఎంతో మంది ప్రాణాలు విడవడం తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని ఆయన పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన బ్లడ్ బ్యాంకుకు రక్తం అందజేస్తే తాడిపత్రి బ్లడ్ బ్యాంకుకు అవసరమైన రక్తాన్ని అందజేస్తారనే ఉద్దేశంతో ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఒక్కరోజులోనే వందల సంఖ్యలో రక్తదాతలు పేర్లు నమోదు చేసుకోవడం తమకెంతో ఆనందం కలిగించిందని, అందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రక్తదాన శిబిరంలో శానిటేషన్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 5 నిమిషాలకు ఒకసారి శిబిరాన్నంతా అత్యున్నత ప్రమాణాలు కలిగిన శానిటైజర్తో స్ప్రే చేయడం జరుగుతుందన్నారు. తాడిపత్రి ప్రజలందరూ, ముఖ్యంగా యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జేసీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. సో ఒక 10 బెడ్లు వేసి పక్కన పక్కన పెట్టి, మనం ఒక 100 అనుకుంటున్నాం కాబట్టి ఒక్కోసారి 10 బెడ్లు పక్కనంతా పెట్టి వాళ్ళకి ఫుడ్ గిడ్డు అంతా అరేంజ్ చేసి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మిమ్మల్ని అందరిని పిలిచాడు. ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం, అందుకని మీరు కూడా కొద్దిగా దీని గురించి పబ్లిసిటీ ఇచ్చి ఆ రోజు మీరు కూడా సహకరించాలనే దీంతోనే మిమ్మల్ని ఇక్కడ రావడం జరిగింది. నాకు తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది, బ్లడ్డే లేదు మన బ్లాంక్, మనకు కూడా ఉంది బ్లడ్ బ్యాంక్, ఒక ప్యాకెట్ కూడా లేనట్టుంది. మళ్ళీ అన్నీ మాట్లాడిన అందరితో ఏమనుకుంటారంటే ఫస్ట్ బ్యాచ్ ఒక 100 చేసి మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక 100 దీన్ని రిపీట్ చేసుకుంటూ పోతే కనీసం ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ విల్ సేవ్ లైఫ్.